రావుద్రా నువ్వు అక్కడే ఉండరా రావుద్రా నాకు భయం ఉండరా బుజ్జి వెయ్యి ఏదైనా పర్లేదు వెయ్యి వాటర్ కన్నా కాలు తప్ప నేను ఓపెన్ చేస్తాను చీరగడ్ బౌల్ ఇక్కడ ఎందుకుంటే వెళ్ళరా తిండానికొస్తుందిరా పాపం ఏ చెత్త తినొద్దురా నాకు ఎలా పెట్టాలి అసలు చాలా భయంగా ఉంది ఆగు ప్రవీణ్ ప్రవి అలా వేయకమ్మా ప్లీజ్ ప్రవి నోటికి అందించు ఇదిగో మిట్టు ఇదిగో ఇంకా వెళ్ళు మిట్ట అది తింటుందంట ఇంకా నా వెళ్ళు పడే కింద పడేద్దు అది సూపర్ సూపర్ అది నువ్వు ఉన్నప్పుడు భయపడుతున్నావు మరి తీసుకురమ్మని ఏ టైం అవుతుందా పట్టుకెళ్ళి మిట్టుమ్మా ఏం కాదు నువ్వు దగ్గరికెళ్ళావు ఎందుకు భయం మళ్ళీ కిందని పెట్టకమ్మా చెత్త ఉంది చూడు నువ్వెందుకు అంత భయపడిపోతున్నావు మిట్టుమ్మా చీర కట్టినప్పుడు ఓకేమా భయపడుతున్నప్పుడు ఎందుకు ప్రవీణ్ అది ఏదో చేసేస్తుంది కాదు ఇంకా భయం ఉండిపోయింది అంతే బాయ్ 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 చెప్పట్లేదు నువ్వు సరిగా పెట్టట్లేదు మిట్టు అయినా కిందని పెట్టకూడదని చెప్తున్నావు కదా నీకు పెట్టి లోపల పెట్టి బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ లోపల పెట్టి హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చాందినీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ విష్ ఎ వెరీ వెరీ హ్యాపీ దివాళీ దీపావళి శుభాకాంక్షలు మీ అందరూ చాలా హ్యాపీగా హెల్దీగా మీరు కోరుకున్న వాటితో మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ దీపాలతో అండ్ ఆల్సో ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోండి మంచిగా హ్యాపీగా మీరు సెలబ్రేట్ చేసుకోండి అండ్ ఆల్సో పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి క్రాకర్స్ దగ్గర ఓకేనా ఈరోజు వచ్చేసి నేను ఈరోజు స్టార్ట్ చేసిన వీడియో బయట కూర్చుంటే మిట్టు ప్రవీణ్ వచ్చేసి నైబర్ వల్ల డాగీని తీసుకొచ్చాడనమాట నాకు డాగీస్ అంటే చాలా భయం అనమాట ముందు మేము షీరోని తీసుకొచ్చాము ఒకసారి పెంచుకుందామని అంటే నా డిసిషన్ కాదు ప్రవీణ్ మిట్టుకి అలవాటు చేద్దామని తీసుకొచ్చారు కానీ నేను అసలు భయపడ్డ నాకు భయం తగ్గలేదు అండ్ ఆల్సో కొంచెం వర్క్ కూడా ఎక్కువ అవుతుంది అన్న దాని మీద ఆ డాగ్ని మళ్ళీ ఇచ్చేసామన్నమాట సో అప్పుడుది బాగా గుర్తుండిపోయింది ఆ 2-3 డేసే ఉంది డాగీ మా దగ్గర అప్పటికి బాగా దగ్గర అయిపోయింది అనమాట సో ఈ డాగీని చూసిన వెంటనే షీరో గుర్తొచ్చి మిట్టు ప్రవీణ్ తీసుకొస్తే నేను అలా భయపడుతూ అని ఫుడ్ పెడదామని ట్రై చేశాను అంతే ఇక్కడ వచ్చేసి ప్రవీణ్ ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నారు ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదా దాంతో గులాబ్ జామున్ చేస్తున్నారు ప్రవీణ్ గులాబ్ జామున్ చాలా బాగా చేస్తారు మిగతా స్వీట్స్ అన్నీ నేను బాగా చేస్తాను కానీ నా గులాబ్ జామ్ ఎందుకు అంటే ప్రవీణ్ కి బాగా వచ్చి కదా దాని మీద నేను ఎప్పుడైనా ట్రై చేయలేదన్నమాట సో ఈరోజు స్వీట్ వచ్చేసి దివాళీ కోసం అనమాట స్వీట్ చేస్తున్నారు ఫస్ట్ దాన్ని వచ్చేసి వాటర్తోని మొత్తం మిక్స్ని కలిపేసి
ఒక దగ్గర పెట్టేసారు కాసేపు ఆ తర్వాత ఉండలుగా చేస్తున్నారు అన్నమాట నెయ్యి నెయ్యి చేతికి అద్దుకొని ఉండలుగా చేస్తున్నారు మాకు అండ్ ఆల్సో మా కమ్యూనిటీలో ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వటం కోసం అన్ని గులాబ్ జామ్స్ చేస్తున్నాము అండ్ ఇంకా పెద్దగా నేనైతే స్వీట్స్ అవి పెద్దగా ఏం చేయట్లేదు దివాళికి ఎందుకంటే గులాబ్ జామున్ చాలా ఎక్కువైపోతుంది నేను ఆల్సో ప్రవీణ్ వాళ్ళ ఆఫీస్ నుంచి స్వీట్స్ అవి వచ్చాయన్నమాట అండ్ ఇంటి నిండా స్వీట్స్ స్వీట్స్లా కనబడుతున్నాయి తినేస్తున్నావు తెగ తినేయడం వల్ల ఏంట నెయ్యి స్వీట్స్ వల్ల అసలు మంచిది కాదు ఇక స్వీట్స్ ఎక్కువ తినడం కూడా నేను స్వీట్కి చాలా టెంప్ట్ అయిపోతాను అనమాట స్వీట్స్ అంటే చాలా ఇష్టం మా డాడీలాగా చాలా చాలా ఇష్టం అనమాట అందులో కంట్రోల్ చేసుకోలేను అందుకని ఇంట్లో మ్యాక్సిమం స్వీట్లు ఉండకుండా ట్రై చేస్తాను నేను సో ఫెస్టివల్స్కి తప్పదు కాబట్టి గులాబ్ జామున్ ప్రవీణ్ చాలా వరకు వచ్చే గులాబ్ జామున్ చాలా చాలా బాగా వచ్చాయి తెలుసా మొత్తం నేను రెసిపీ మొత్తం యాడ్ చేస్తున్నాను గులాబ్ జామ్ రెసిపీ పెద్దగా ఉండదు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇలా మిక్స్తో చేసుకుంటాము ఉండలుగా చేసుకొని ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకుంటాము అంతే ఇంకా పెద్దగా ఏం రెసిపీ వింత రెసిపీ ఏం కాదు అందరికీ వచ్చే ఉంటుంది సో అది ముందు రోజు చేసేస్తున్నారు ప్రవీణ్ అంటే ఇంకా దివాళీ రోజు ఎందుకు ఇంకా ముందు రోజే చేసుకుంటాం కదా మనం గులాబ్ జామున్ కొంచెం అవి షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని మంచిగా పెద్దగా అవుతాయి కదా అందువల్ల అనమాట సో ఏంటి ఈరోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే దివాళీకి చాలా ఎక్సైటింగ్ ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నా ఇది నా మాటలోనే మీకు అర్థమవుతుంది ఇప్పటికైతే నేను మార్నింగ్ 6:10కి నేను ఎడిట్ చేస్తున్నాను వీడియో అంటే దివాళీ రోజు మార్నింగ్ 6కి డెకరేషన్ అది చేశాను కొంచెం అది లాస్ట్లో యాడ్ చేస్తాను క్లీనింగ్ మళ్ళీ నేను డెకరేషను ఇది గులాబ్ జామును ఇవి అన్నమాట ఈరోజు వ్లాగ్లోని సో ఈరోజు ఎంట్రన్స్ టేబుల్ కానీ క్రాకరీ యూనిట్ కానీ టీవీ యూనిట్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఇంకా ప్రతిదీ కూడా కొంచెం మంచిగా చేసుకోవాలి ఇక్కడ పువ్వులు పెట్టాలి అక్కడ పువ్వులు పెట్టాలి పూజ గది కూడా క్లీన్ చేసేసుకున్నా పూజ గది క్లీన్ చేసేసుకొని ఇంకా నార్మల్గా దీపం మార్నింగ్ నార్మల్గా అయితే ఈవినింగ్ మంచిగా పూజ అది చేసుకుంటాము అండ్ దీపావళి ఈరోజు మెయిన్ మమ్మీ వాళ్ళు ఏంటంటే పొంగడాలు అవి చేస్తారు పొంగడాలు అంటే ఎంతమందికి తెలుసలేదు నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది తెలుగు తెలిసిన వాళ్ళందరికీ తెలిసే పొంగడాలు అంటే ఏంటో దివాళీకి పొంగడాలు వేసుకుంటారు బట్ నాకు పొంగడాలు అస్సలు చేయడం రాదు కొంచెం కష్టం అన్నమాట అంటే పిండి వంటల టైప్లో వస్తుంది పొంగడాలు అందువల్ల అవి నేను చేయలేను అనమాట అది కూడా మమ్మీ వాళ్ళకి బాగా నేర్చుకుని బాగా ఫ్లూయెంట్గా వచ్చింది అలా చేయాలి లేకపోతే మనం ఐటమ్స్ అన్నీ పాడవుతాయి అనే కాన్సెప్ట్లో నేను వెంటనే నేర్చుకోలేను అనమాట పొంగడాలు అరిసెలు ఇలాంటివి మనం గబుక్కుని నేర్చుకోలేము అది సో ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్ మొత్తం ఉండలుగా చేసేసారు కదా ఇక్కడ షుగర్ సిరప్ వేస్తున్నారు ప్రవీణ్ ఏంటంటే మొన్న నేను ఇది కొన్నాను కదా ఈ బేషన్ ఇది దాక టైప్లో ఉంటుంది అల్యూమినియంది అనమాట ఇందులో తనే ఎందుకు చేశారంటే అది పెద్దగా ఉంది కదా గులాబ్ జాములు మునుగుతాయని దాని మీద ఇందులో వేసారు కానీ ఇది పెద్దది అయిపోయింది బాగా పెద్దది అయిపోయింది గులాబ్ జాములకి సో షుగర్ సిరప్ అవ్వడం కూడా చాలా లేట్గా పెద్దది కదా అందువల్ల అనమాట ఇందులో యాలకుల పౌడర్ కూడా వేస్తున్నారు తను ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ చొప్పున వేశారనమాట వాటర్ కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేశారు సో ఇలాగ షుగర్ సిరప్ అది అయిపోయిన తర్వాత గులాబ్ జాములు ఫ్రై చేస్తారు ఎందుకంటే మనం గులాబ్ జాములు ఫ్రై చేసిన వెంటనే అందులో వేస్తాం కదా అందుకని అండ్ దీపావళికి మెయిన్ కాశీలోని చాలా బాగుంటుంది తెలుసా బాగుంటుంది అంటే అన్నపూర్ణ అమ్మవారిని పెడతారు కదా మనకి రెండు కళ్ళు చాలా తెలుసా అన్నపూర్ణమ్మ తల్లిని చూడటానికి నేనైతే లాస్ట్ ఇయర్ వెళ్ళినట్టున్నా గుర్తులేదు లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ వెళ్ళినట్టున్నాను సో అన్నపూర్ణమ్మ తల్లి మాత్రం ఎంత బాగుంటారు తెలుసా ఇంకా బంగారు అమ్మవారు అనమాట ఆ 3 రోజులే ఉంచుతారు దివాళీ 3 రోజులే సో చాలామంది దివాళీకి మెయిన్ కాశీ వెళ్తారు అనకాపల్లి నుంచి కూడా చాలామంది వెళ్తారు కాశీకి నాకైతే ఒక మంచి మెమరీగా ఉండిపోద్ది కాశీ ఈ యాత్ర అంతా కూడా నేను కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళాను వైష్ణవి మాత దగ్గరికి వెళ్ళాను అండ్ మొత్తం మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను ఒక అమర్నాథ్ ఒక్కటే మిగిలిపోయింది అది చూద్దాంలే వెళ్ళేదా వెళ్ళేటప్పటికి కొంచెం బాగా ఏజ్ వచ్చిన తర్వాత వెళ్దాం నేను ఫిక్స్ అయ్యాను అనమాట ప్రవీణ్ అంటుంటారు అమర్నాథ్ వెళ్దాం ప్రవీణ్ అంటే నువ్వేంట్రా బాబు అమర్నాథ్ అంటావు చెప్పేసి ప్రవీణ్ అంటుంటారు సో అది దివాళీ అనేసరికి అన్నపూర్ణమ్మ తల్లి గుర్తొస్తుంది ఆ గుడంతా ఇంకోటి ఏంటంటే గుడంతా మనకి స్వీట్స్ మళ్ళీని డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ వీటన్నిటితో కూడా డెకరేట్ చేస్తారు మొత్తం మనకి చాలా అనమాట రెండు కళ్ళు కూడా అంత బాగుంటుంది టెంపుల్ లైటింగ్స్తో చాలా చాలా బాగుంటుంది
కాశీ ఏరియా గురించి నేను ఇంకా అంత చెప్పను కానీ అమ్మవారు మాత్రం నాకు కళ్ళకి ఫుల్గా నిండిపోయింది అనమాట. అంతలాగా నేను రెండుసార్లు దర్శనం చేసుకున్నాను. చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఇంకా శివలింగకర అయ్యగారిని అండ్ ఆల్సో అమ్మగారిని చూసేసరికి చాలా కళ్ళు ఇంపుగా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది టెంపుల్. సో మర్చిపోలేని సంఘటనలు అవన్నీ కూడా. అంటే ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే దివాళీకి స్పెషల్ కాబట్టి అమ్మవారు, అందువల్ల చెప్తున్నాను. వేరేదేం లేదు. ఓకేనా? నా ఒక మెమరీ అనమాట. చాలా ఇష్టం నాకు హోలీ ప్లేసెస్ అంటే చాలా చాలా ఇష్టం అది. అండ్ నేను లక్కీగా ఫీల్ అవుతాను. చాలామంది ఏజ్ అయిన తర్వాత కూడా వెళ్ళలేరు కొన్ని కొన్ని ప్రాంతాలకి. అది కూడా నేను కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు 27 ఇయర్స్ ముందే నేను అవన్నీ చూసినందుకు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇంకా వేరే వేరే ఏమైనా చూడాలి. గంగోత్రి యమునోత్రి కూడా చూశాను. ఈ మిగతా ఉంటాయి కదా, మనకు చాలా క్షేత్రాలు ఉంటాయి కదా మన ఇండియాలో. సో అవన్నీ చూడాలని దాని మీద ఉంటానన్నమాట. సో అది ఈరోజు నేను కొంచెం ఎక్కువగా ఎమోషనల్ అయ్యాను అనిపిస్తుంది మీతో ఇలా మాట్లాడేసరికి. ఎందుకంటే గుర్తొస్తాయి కదా కొన్ని కొన్ని వాటికి. దివాళీ అంటే మాత్రం నాకు అదే గుర్తొస్తుంది. నేను మమ్మీ డాడీ వెళ్ళామన్నమాట. దేనికైనా నేను మమ్మీ డాడీ వెళ్తాము. మా అక్క పెద్దగా రాదనమాట, తనకి అవ్వదు అండ్ ఆల్సో తనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను మమ్మీ డాడీ మాత్రం వెళ్ళిపోతాం ముగ్గురం కూడా అది. సో ఈ రెసిపీలోకి వచ్చేస్తే ప్రవీణ్ ఆయిల్ హీట్ చేసి ఇది చేసేస్తున్నారు. అండ్ నా గ్యాస్ స్టవ్ ఎంత వరస్ట్గా ఉంది తెలుసా? చాలా వరస్ట్గా ఉంది. ఒక పెద్ద బండి అయితే అసలు పనే బంద్ చేయట్లేదు. నాకు ఎంత ఇరిటేటింగ్ వస్తుందంటే ఏ ముహూర్తాన్ని కొన్నానో కానీ అస్సలు నచ్చలేదు నాకు గ్యాస్ స్టవ్. సో చూడాలి రిపేర్ చేయించాలో మార్చాలో ఏం తెలియట్లేదు ప్రస్తుతానికైతే. ఇరిటేట్ అవ్వకుండా కొంచెం అడ్జస్ట్ అవుతున్నాను నేను గ్యాస్ స్టవ్తో. అది ఇబ్బంది పడుతున్నాను, అట్ ది సేమ్ టైం అడ్జస్ట్ కూడా అవుతున్నాను. గబుక్కను మనం మార్చలేం కదా, అందుకని అనమాట. అండ్ ఇందాక వచ్చేసి నేను ఒక క్రాకరీ బుక్స్ ఇదంతా కూడా సర్దేశాను. సో దట్ నాకు ఏంటంటే ఆ చెత్త అంతా ఉండకూడదు. మొత్తం అన్నీ ఒకసారి పెట్టుకుంటాను పండగప్పుడు. మొత్తం వాష్రూమ్స్ క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ నేను క్రాకరీ యూనిట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మీకు విజువల్ వినిపిస్తే ఈరోజు నేను మార్నింగ్ లేచిన వెంటనే పప్పు పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత వాయిస్ ఎడిట్ చేస్తున్నాను. దివాళీ రోజు మార్నింగ్ ఇలా పప్పు అది అయిపోతే ఇంకా ఒక పని అయిపోద్ది కదా అని చెప్పి పప్పు, పులిహోర, గారెలు, సివుకులు, మళ్ళీను ఇంకేం చేద్దాం అనుకున్నాను, వీలైతే సేమియా, ఇలా చిన్న చిన్నవి అనుకున్నాను. పెద్దగా వన్ టైం పెట్టుకోకూడదని, ఎందుకంటే మనకి రంగులు వేసుకుంటాము, డెకరేట్ చేసుకుంటాము, దివ్వలు కొడతాము, చెరుకు ముక్కలు దివిటీలు కొడతారంటారు చూసారా, మాకు అది ఉంది, దివిటీలు కొడతాము మేము. సో అది దివిటీలు పెద్దవాళ్ళకి మన అంటే మన పోయిన వాళ్ళకి పెద్దలు ఉంటారు చూసారా వాళ్ళ కోసం అని చెప్పి మనం దివిటీలు అవి కొడతాము. అది మా నానమ్మ మాత్రం భలే పిలిచేది తెలుసా, దివిటీలు కొట్టేటప్పుడు రారండు రారండి అని పిలిచేది. అదొక మెమరీ అనమాట. సో ఏంటో ఈరోజు అన్ని మెమరీస్ చెప్తుంటున్నాను మీకు. ఈ గులాబ్ జాములు ఎలా గారు మీకు రెసిపీ తెలుసు కదా అని దాని మీద నాకు అనిపించినవన్నీ చెప్తున్నాను అనమాట. అది ఒక ఫ్రెండ్తో చెప్తున్నట్టు, ఫ్యామిలీ మెంబర్తో చెప్తున్నట్టు చెప్తున్నాను. సో ఏమనుకోకండి. అండ్ ఇక్కడ గులాబ్ జాములు ఇలాగా అందులో ఇందులో వేశారు కానీ ప్రవీణ, అందులో పక్కన షుగర్ సిరప్లోని షుగర్ సిరప్ సరిగ్గా మొలగట్లేదు అనమాట. ఫుల్గా మనకి గులాబ్ జామ్ మునిగితేనే అది కొంచెం ఉబ్బినట్టు అవుతుంది. షుగర్ సిరప్ మొత్తం పీల్చుకొని ఉబ్బట్లేదని చెప్పి మళ్ళీ నేను గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసేసాను. అండ్ ప్రవీణ్ వాళ్ళ డాడీ కూడా బాగా చేస్తారు. అండ్ ఆయన కూడా వంటలు బాగా చేస్తారు. గులాబ్ జాము ఇది కూడా బాగా చేస్తారు. ఒకసారి నేను నేర్పించమని కూడా అడిగాను ప్రవీణ్ వాళ్ళ డాడీ మావయ్య గారిని, ఇలా కొంచెం గట్టిగా ఇలా చిదిమి చేయాలమ్మా అని చెప్పి. సో ఆయన కూడా వంటలు బాగా చేస్తారు. మేబీ తన వల్ల ఏంటో మరి ప్రవీణ్కి వంటలు బాగా వచ్చనమాట. సో హస్బెండ్స్కి వంట వస్తే చాలా లక్కీగా ఫీల్ అవుతుంది తెలుసు. ఎందుకంటే మనం ఏదైనా డిష్ చేస్తే ఆ కష్టం వాళ్ళకి తెలుస్తుంది. ఇన్ కేస్ వాళ్ళకి వంట తెలిస్తే ఇది మీరు అగ్రీ చేస్తున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే మీకు అర్థమైందో లేదో, హస్బెండ్స్కి వంట వస్తే మనం ఏదైనా డిష్ చేసినప్పుడు వాళ్ళు ఆ కష్టాన్ని తెలుసుకుంటారు, అట్ ది సేమ్ టైం అప్రిషియేషన్ ఎక్కువ చేస్తారు. అంటే బాగా చేసావు అది కూడా అప్రిషియేషన్ చేస్తారు అనే దానికి మీరు అగ్రీ చేస్తారా లేదా అనేది. ప్రవీణ్ అయితే నేను తను అలా ఉంటారు కాబట్టి నేను అలా నమ్ముతున్నాను అనమాట, అలా అగ్రీ చేస్తారు అని దాని మీద. అది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏమనుకుంటున్నారో. మీ హస్బెండ్స్కి కుకింగ్ వచ్చా, చేస్తారా, మీరు ఏమైనా డిష్ చేస్తే మెచ్చుకుంటారా అనేది చెప్పండి. నేను ఏ డిష్ చేసినా ప్రవీణ్ మెచ్చుకుంటారు, అందువల్ల నేను డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ చేసి తనకు పెడుతుంటా. సో దట్ తను ఫుడ్ వల్ల హ్యాపీగా ఉంటారు. సో నేను తను అలా హ్యాపీగా ఉంచుదాం అనుకుంటున్నాను అంతే.
ఏదో చిన్న ప్రయత్నంలాగా. అంతకుమించి మనం ఏం చేయాలని చెప్పండి, ఏం చేయలేము కదా. మంచిగా వండి పెట్టి మంచిగా చూసుకుంటే చాలు కదా, ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోతే సూపర్ ఉంటుంది లైఫ్. మేమిద్దరం చాలా అండర్స్టాండింగ్ మీద ఉంటాం. ఇంతకుముందు అయితే అంత ఉండేవాళ్ళం కాదు, కానీ ఒక 2-3 ఇయర్స్ నుంచి మాత్రం చాలా అండర్స్టాండింగ్గా చాలా హ్యాపీగా ఉంటున్నాము. ఏదైనా ఫైనాన్షియల్ టెన్షన్స్ అయినా ఏదైనా సరే అడ్జస్ట్ అవుతున్నాం, ఒకరికొకరు అడ్జస్ట్ అవుతున్నాం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నాము, సూపర్ హ్యాపీగా ఉంటున్నాము. ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చినా సరే ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది చాలా బాగా పెరిగిందనమాట ఇద్దరికి. సో ఇక్కడ గులాబ్ జామున్ అదే అయిపోయింది కదా, కొంచెం మీకు చూపించడం ట్రై చేస్తున్నాను, కానీ అది నేను చూపించే గులాబ్ జామున్ మీద అది ఫోకస్ చేయట్లేదు అనమాట. సో ఇలాగా ఇలా పక్కన పెట్టేసిన తర్వాత, ఇది మైక్రో ఓవెన్ బౌలే కాబట్టి వేడి కొంచెం తట్టుకుంటుంది. బోరోసిల్ బౌల్ అనమాట ఇది, గ్లాస్ బౌల్. సో ఇందులో వేసేసి కాసేపు మూత పెట్టేసి వదిలేసాను. అండ్ మిట్టు వచ్చేసి ఆడుకోవడానికి వెళ్ళాడు. వాడు ఆడుకోవడానికి వెళ్ళిన తర్వాతే నేను స్టార్ట్ చేశాము గులాబ్ జాములు చేయడం. లేకపోతే వాడిచి నేను చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తాను అంటాడు. పిల్లలకి చపాతీ ముద్దలన్నా ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఎందుకో అర్థం కాదు, కానీ చపాతీ చేసినప్పుడు పూరి చేసినప్పుడు మిట్టు బుర్ర తింటాడనమాట నాది. అది ముద్ద ఇమ్మని ఆడుకుంటానని వాడు చేస్తానని. సో ఇక్కడ ఎంట్రన్స్ టేబుల్ అది క్లీన్ చేసేసాను కదా. సో తర్వాత రోజు కోసం కొంచెం ఏవైతే నేను డెకరేట్ చేద్దాం అనుకుంటానో అవన్నీ కూడా టేబుల్ మీద పెట్టేసుకుంటున్నాను. సో దట్ తర్వాత రోజు ఇలా క్యాండిల్ ఇలా వెలిగించుకుంటే సరిపోతుంది కదా. మ్యాక్సిమం ప్రిపరేషన్స్ అనేవి ముందు రోజు మ్యాక్సిమం చేసేసాను. ఓన్లీ రంగోలీ పెట్టడం, ఫుడ్ ప్రిపేర్ చేయటం, లేకపోతే ఫ్లవర్స్ ముగ్గు ఏమైనా పెట్టడం, ప్రమిదలు అవి వెలిగించడం, ఇవే చేయాలి. మన ఇంకొకటి మనం రెడీ అవ్వడం మంచిగా, అందుకని అవన్నీ ఉంటాయి కదా దాని మీద. అండ్ నాకు దివాళీ ఇలా అవుతుందో లేదో, అనకాపల్లి వెళ్ళేదానికి నాకు ప్యాకింగ్ స్టార్ట్ చేసేసుకోవాలి. నేను ఎప్పుడు వెళ్తున్నాను అనేది మీకు చెప్పలేదు కదా, ఇంకా నాకే కన్ఫర్మ్ లేదనమాట. అందువల్ల నేను మీకు ఎప్పుడు వెళ్తున్నానో ఇంకా చెప్పలేదు. ప్యాకింగ్ మాత్రం స్టార్ట్ చేసుకోవాలి. దివాళీ వెళ్ళిన 2-3 డేస్కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాగల చవితికి అక్కడికి వెళ్దామా ఇక్కడ ఉందామా అనే కన్ఫ్యూషన్లో ఉన్నానమాట. అందువల్ల వెళ్ళేటప్పుడు కంపల్సరీగా చెప్తాను కాబట్టి ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు, బట్ ప్యాకింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. సో ఇది బుద్ధుడిది, నేను నిన్న ఫ్లిప్కార్ట్లో తెప్పించానని చూపించాను కదా. పక్కది వచ్చేసి అమెజాన్లోది క్యాండిల్ లైట్ది, లోటస్లా ఉంది చూసారు అది. అండ్ ఇది హోమ్ సెంటర్, ఇది పాతదే హోమ్ సెంటర్ ఫ్లవర్స్, హోమ్ సెంటర్ ఫ్లవర్ వాస్ అది. అండ్ పక్కన బొమ్మ ఏదో పెట్టాను, బట్ ఇది మ్యాచ్ అవ్వలేదు కానీ జస్ట్ అలా పెట్టేసా. ఆ తర్వాత పిల్లో కవర్స్ చేంజ్ చేసుకున్నాను అండ్ డోర్ కర్టన్స్ చేంజ్ చేయడం ఇవన్నీ కూడా చేశాను. డోర్ కర్టన్స్ వచ్చేసి కొత్త కొందాం అనుకున్నాను కానీ నాకు అసలు కుదరలేదు. సో లాస్ట్ పాతవేవో ఉంటే అవి అలా అడ్జస్ట్ చేశాను. మిట్టు ఈ లోపు వచ్చేసాడు, వాడు టీవీ చూస్తున్నాడు. టీవీ చూసుకుంటూ హెల్ప్ చేస్తాను అంటున్నాడు కానీ ఏం చేయట్లేదు, వాడు ఆడుకుంటున్నాడు అనమాట. వాడికి హుషారు పెరిగింది. అండ్ ప్రవీణ్ వచ్చేసి వాడిని తీసుకెళ్ళి కుర్తా అది కొన్నారనమాట, వైట్ కుర్తా. దివాళీ రోజు వైట్ డ్రెస్సెస్ వేసుకోవడం అలవాటు అయిపోయింది మాకు 2-3 ఇయర్స్ నుంచి. అదేంటో అర్థం కాదు. దివిటీలు కొట్టేటప్పుడు ముగ్గురు, నేను వైట్ సారీ, వాళ్ళిద్దరూ వైట్ కుర్తాస్ వేసుకోవటం అలవాటు అయిపోయింది. ఎందుకో అలాగా వేరే డ్రెస్ వేసుకుందామని ఈసారి కూడా అలాగే సెట్ అయింది. కావాలని తీసుకోలేదు కానీ ఇవాళ ఈసారి కూడా అలాగే సెట్ అయింది ముగ్గురికి, వైట్ వైట్ లాగా. సో అది వైట్ థీమ్లా ఉంటుంది అనమాట, వైట్ అండ్ గోల్డ్ టైప్ థీమ్లా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను డోర్ కర్టన్స్ చేంజ్ చేసేస్తున్నాను. ఇవి విండో కర్టెన్స్ అనమాట, డోర్ కర్టెన్స్ కొనలేదు, మర్చిపోయాను అనుకుంటాం. ఇవి స్టాండర్డ్గా ఉన్నవి, ఇంకొక పేర్ అనేది ఏం లేదు, ఇది ఒకటే ఉన్నాయి. ఇవి నేను మింత్రాల్లో ఎక్కడో కొన్నాను అనమాట. సో అది పిల్లో కవర్స్ కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అని చూపించాను కదా, పిల్లో కవర్స్ వేసేసాను. ఎందుకో నాకు చాలా కలర్ఫుల్గా అనిపించాయి అనమాట. సో ఇక్కడ విండో కర్టెన్సే ఎలాగో మనకు సోఫా కవర్ చేస్తుంది కదా అని చెప్పి విండో కర్టెన్స్తోని షీర్ కర్టెన్స్ టైప్ ఉంటాయి చూసారా, అవి వేసేసి కవర్ చేసేస్తున్నాను అవి. ఇలాగా ఎలాగో ఇంకా సోఫా ఉంది కదా, సోఫా కవర్ చేసేస్తాను దాని మీద, అక్కడ వరకే పెట్టేసి. డీమార్ట్లో మనకి ఫ్లవర్స్ దొరుకుతాయి చూసారా, ఈ బంతిపూలు టైప్ ప్లాస్టిక్వి మనకి ఎప్పుడు ప్రతిసారి మనకి కనబడుతూనే ఉంటాయి డీమార్ట్లో. సో ఇవి మొన్న తీసుకున్నాను. సో ఇదొకటి ఒకటి అటొకటి పెట్టేస్తున్నాను అనమాట. దాని తర్వాత మళ్ళీ చేంజ్ చేశాను. సో లాస్ట్ ఫైనల్ లుక్ కూడా నేను చూపిస్తాను. ఈ టీవీ యూనిట్ మొత్తం కొంచెం చేంజ్ చేశాను అనమాట, బొమ్మలు అవన్నీ కొన్ని తీసేసాను. ఫ్లవర్స్ బంతిపూలు అవి, అండ్ బంతిపూలు అవి మార్నింగ్ తీసుకొచ్చారు ప్రవీణ, అవన్నీ కూడా మెయిన్ గేట్కి ద్వారబంధానికి ఇవన్నీ కూడా దండలు కట్టాలి,
ప్రవీణ్ వచ్చాక చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ తనని అడిగాను అనమాట. అంటే హైట్ ఇవి అవన్నీ చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, తను హెల్ప్ చేశారనమాట. సో ఇవి దండలు చేంజ్ చేసేస్తున్నాను. ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ దివాళీ వ్లాగ్ ఆబ్వియస్లీ నేను రేపు అప్డేట్ చేస్తాను. దివాళీ ఎలా చేసుకున్నాం, మీరు అందరూ ఎలా చేసుకున్నారు, నేను అలాగే చేసుకుంటా, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. దీపాలు పెట్టుకోవడం, టైం చేసుకోవాలనేది మెయిన్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్లోనే కొన్న పాతదే. ఇవన్నీ ఏంటంటే ఫెస్టివల్కి తీసి క్లీన్ చేసుకొని తగిలించి మళ్ళీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత తీసి పెట్లో పెట్టేయాలి అన్నట్టు ఉంటాయన్నమాట. మన 365 డేస్ అంత బాగోవు. అండ్ ఇక్కడ నేను కుకీ తింటున్నాను. నేహ వచ్చేసి కుకీస్ తెచ్చి ఇచ్చింది. నేహ అంటే నా ఫ్రెండ్ అనమాట, కమ్యూనిటీలోనే ఉంటుంది. సో తను బేకింగ్ ఆసమ్గా చేస్తుంది అనమాట. సో కేక్, కుకీస్, రస్మలై బాల్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చింది. నేహ కుకీస్ మాత్రం ఆసమ్ ఉన్నాయి, నేనే తినేసాను. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అవసరం అంటే అవసరం ఉంది. టేస్ట్ చాలా మాయిస్ట్గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇచ్చినందుకు. కేక్ కూడా, కేక్ నేను టేస్ట్ చేయలేదు కానీ కుకీస్ మాత్రం అవసరంగా ఉన్నాయి. మోస్ట్ ఫేవరెట్ అనమాట నాకు కుకీస్ అంటే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇక్కడ వచ్చేసి బంతిపూలు తెచ్చారన్నాను కదా, సో ఇవి దండలు కట్టేస్తున్నాను. ఇంక వాళ్ళిద్దరు అయితే పడుకోవడానికి వెళ్ళిపోయారు. నేను పాత సినిమా పెట్టుకొని హ్యాపీగా దండలు గుచ్చేసుకొని గేట్కి మెయిన్ డోర్కి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఫైనల్ లుక్. ఇక్కడ శుభలేఖ సినిమా పెట్టుకొని మార్నింగ్ అనమాట ఇది, అంటే ఈరోజు మార్నింగ్. సో ఇది ఈరోజు వీడియో అయితే. ఇంకా డెకరేషన్ బోర్డ్ అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. అండ్ రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.